సినిమాను చూసి జనాలు ఇన్స్పైర్ అవుతారు, ఇన్స్పైర్ అయ్యి ఆర్ట్ కూడా క్రియేట్ చేయడం అనేది చాలా రేర్. అండ్ ఈరోజు ఎగ్జిబిషన్ చూసి జస్ట్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ వెరీ హ్యాపీ. లైక్ ఇలా ఇలా కూడా జరుగుతుంది అనిపిస్తే దెన్ యూ జస్ట్ హ్యావ్ సో మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ మూవీస్. అండ్ ఇంతమంది టాలెంటెడ్ స్టూడెంట్స్, ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారని అని తెలియడం తెలియడం కానీ ఈ ఎగ్జిబిషన్కి వచ్చినందుకు ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ, జస్ట్ వెరీ ఎక్సైటింగ్ అనమాట. బికాస్ సినిమాలకి ఆల్వేస్ నీడ్ సో మెనీ ఆర్టిస్ట్, ఇంతమంది కావాలి టు మేక్ వెరీ నైస్ టు సీ దిస్. వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అ గ్రేట్ ఎగ్జిబిషన్. శాంతి గారి స్టోరీ ఈ జనరేషన్స్కి కాదు నెక్స్ట్ వచ్చే పది తరాలు కూడా మాట్లాడుకోవాలి అని అనుకున్నాం. బట్ ఈ రెస్పాన్స్ ఇదంతా చూస్తుంటే పది తరాలు కాదు ఇంకో వంద తరాల వరకు కూడా, వంద తరాలు కాదు తరాలు తరతరాలు మాట్లాడుకుంటారనిపిస్తుంది. జస్ట్ లుకింగ్ ఎట్ దోస్ కిడ్స్ హూ ఆర్ వెరీ యంగ్ అండ్ శాంతి గారు ఫీచర్స్ని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా తీశారు. సో మచ్ షోస్ దేర్ లవ్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ టువర్డ్స్ హర్ అండ్ టువర్డ్స్.